నమస్తే వెల్కమ్ టు క్యూబ్ టీవీ నేను మీ యాంకర్ చార్మి ఈ రోజు మనతో పాటు ప్రస్తుతం ప్రముఖ జ్యోతిష్య వాస్తు పండితులు బ్రహ్మశ్రీ డాక్టర్ నాయకంటి మల్లికార్జున శర్మ గురుజీ గారు ఉన్నారు గురువు గారితో మాట్లాడదాం నమస్కారం గురువు నమస్కారం అండి గురుగారు మరి ఫిబ్రవరి నెల సింహరాశి వారికి ఎలా ఉండబోతోంది తప్పకుండా అమ్మ శ్రీ గురుమ సింహరాశి వాళ్ళకి గ్రహ గమన గతులన్నీ కూడా మనం పరిశీలన చేసినట్లయితే ద్వితీయ స్థానంలో కేతు యొక్క సంచారం వల్ల కుటుంబ పరంగా కొంత జాగ్రత్త వహించాల్సిన అవసరం అనేది ఒకటి ఉంటుంది మొత్తానికి ఎందుకంటే అనవసరమైన చికాకులు పెట్టుకోకుండా ఏదో అనవసరమైన ఆందోళనలు పెట్టుకోకుండా ఉండటం చాలా మంచిది దానితో పాటు పంచమ స్థానంలో శుక్రుడు అలానే ఆ శుక్రుడు కూడా కొన్ని రోజుల తర్వాత సష్టమంలోకి వస్తాడు ఫిబ్రవరి మాసంలో ఈ శుక్రగ్రహం యొక్క బలం వల్ల మొదటి పది రోజులు కూడా కొంత ఆర్థిక స్థితిగతుల విషయంలో కొంత జాగ్రత్త వహించాలి అంటే పొదుపును పాటించాలని అర్థం పొదుపును పాటించడానికి కారణం ఏమిటంటే శుక్రగ్రహం యొక్క అనుకూలత ఉండదు కాబట్టి కొద్దిగా దేనికి ఖర్చు పెట్టాలో దుబారాగా ఖర్చు పెట్టకుండా ఎంతవరకు ఖర్చు పెట్టాలో అంతవరకు ఖర్చు పెట్టి మితంగా ఉండాలి అలానే ద్వితీయ స్థానంలో కేతు వల్ల కూడా ఏదైతే మనకి మిత భాషలాగా ఉండాలి మిత భాష అంటే ఏమిటంటే ఎక్కువగా మాట్లాడకూడదు అతిగా అంటే మనం మాట్లాడిందని ఒకళ్ళు మనకు మంచిగైనా కూడా ఎదుటి వాళ్ళ యొక్క రిసీవింగ్ కరెక్ట్గా లేకపోవచ్చు అలానే సమవోద్యులతోటి ప్రయాణాలు చేయటం సమవృద్యులతో ముందుకు వెళ్ళటం వృత్తి ఉద్యోగ వ్యాపార రంగాలు విశేషమైన కృషి చేయటం కష్టానికి తగ్గట్టు ఫలితం వచ్చే అవకాశం ఉంటుంది అక్కడ ఆరో స్థానంలో శుక్రుడు వస్తాడు అంటే ఫిబ్రవరి మధ్యలో రావటం వల్ల వివాహ ప్రయత్నాలు కొనసాగించుకోవచ్చు అలా వివాహ ప్రయత్నాలతో పాటు ప్రేమించిన వాళ్ళు ఎవరైతే ఉంటారో యువత యువకులు పెద్దల్ని సంప్రదించి వాళ్ళ ద్వారా వివాహం అనేది చేసుకుంటారు అంటే ఆరవ స్థానంలో శుక్రుడు వల్ల కూడా ధనలాభం కలుగుతుంది అలానే భోగము భాగ్యము అలానే కడత్రము దాంతోపాటు ప్రయత్నాలు సఫలీకృతం కావటం అలానే ఏదైతే ధార్మిక కార్యక్రమాలు అలానే సంతోషంగా ఉండటం అంటే ఒక ఎంజాయ్మెంట్ చేసే అవకాశాలు కూడా బాగా ఎక్కువగా ఉంటాయి అలానే ఆరవ స్థానంలో రవి కూడా కలిసి ఉంటాడు రవి బుధుడు కూడా అంటే వీళ్ళకి ఆరవ స్థానంలో ఫిబ్రవరి మధ్య భాగం వరకు కూడా రవి బుధులు ఆరో స్థానంలో ఉంటాం శుక్రుడు కూడా ఆరో స్థానంలో ఉండటం వల్ల వృత్తిపరంగా ఇబ్బందులు లేకుండా అనుకూలమైన ఫలితాలు ఎక్కువగా జరుగుతాయి వ్యాపారం బాగా కలిసి వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుంది నూతన వ్యాపారం వల్ల కూడా అనుకూలమైన ప్రయత్నాలు సఫలీకృతం అవుతాయి అంటే ప్రతి ప్రయత్నం కూడా వాళ్ళకి సఫలీకృతం అయ్యి ముందుకు వెళ్ళే అవకాశాలు బాగా ఎక్కువగా ఉంటాయి అంటే ఎలాంటి లోటుపాటు లేకుండా చాలా అనుకూలమైన ఫలితాల ఆస్కారం ఉండే అవకాశం ఎక్కువగా ఉంటుంది కాబట్టి ఇక్కడ ఆరవ స్థానంలో శుక్రగ్రహము రవి బుధుల యొక్క సంచారం బాగుంటుంది అవే ఆరో స్థానం నుంచి రవి బుధులు మారతాడు కుంభరాశిలోకి మారుతాడు కుంభరాశిలోకి మారితే ఏంటంటే వాళ్ళకి ఏడవ స్థానం రవి బుధుల యొక్క సంచారం శనితో కాంబినేషన్లో ఉంటాడు ఆ శనితో కాంబినేషన్లో ఉండటం వల్ల ఏదైతే లగ్న ఏదైతే రాస్యాధిపతి సప్తమ స్థానంలో ఉండటం వల్ల కూడా ఉద్యోగ ప్రయత్నాల్లో కొంత సఫలీకృతం కావటం ఉద్యోగపరంగా అనుకూలంగా ఉండటం ఉద్యోగంలో కొంత ప్రమోషన్లు వచ్చే అవకాశం బాగా ఎక్కువగా ఉంటుంది అలానే అనుకున్న పనులన్నీ కూడా సక్సెస్ సాధించే అవకాశం బాగా ఎక్కువగా ఉంటుంది దాంతోపాటు ప్రయత్నం సఫలీకృతం కావటం అనుకున్న పనులన్నీ కూడా రీచ్ కావటం అలానే చదువు పట్ల ఏకాగ్రత ఉండటం ఈ చదువు పట్ల ఏకాగ్రత ఉండటానికి కారణం ఏంటంటే నవమస్థానంలో భాగ్యస్థానంలో గురువు యొక్క సంచారం మిత్రక్షేత్రం ఉండటం వల్ల అంటే విద్యార్థులకు చదువుపట్టే ఏకాగ్రత అంటే మిగతా వ్యాపకాలన్నీ కూడా ఉంటాయి కదా ఏదో సెల్ ఫోన్లో మనం గేమ్స్ ఆడటం ఇవన్నీ కూడా తగ్గే అవకాశం ఉంటుంది అంటే ఈ కాలంలో క్రీడలు లేండి మా కాలంలో అంతా కూడా క్రికెట్ అలాంటి వ్యాయామంలో ఉండే ఆటలు ఆడుకునేవాళ్ళు ఇప్పుడంతా కూడా కంటికినూ సెల్కి పని పెడతారు వీళ్ళు అలాంటివన్నీ కూడా తగ్గించుకునే ఏకాగ్రతకి ఎక్కువగా ఎక్కువగా వీళ్ళు శ్రద్ధ పెట్టే అవకాశాలు ఎక్కువ ఉంటాయి అందులో చదువు పట్ల ఏకాగ్రత శ్రద్ధ ఉందంటే చాలా మంచిది అర్థం అంటే విద్యార్థులకి టోటల్గా గురుబలం వల్ల చాలా మంచి జరిగే అవకాశం ఎక్కువగా ఉంటుంది అలానే ఏదైతే భౌతిక ఆలోచనలు ఎక్కువగా ప్రభావితం చేస్తాయి వీళ్ళని విద్యార్థుల్ని అంటే ఏదైతే భౌతిక ఆలోచనలు ప్రభావితం చేయటం విద్యలో అడ్డంకులు కూడా కొంత ఎదుర్కొంటారు అంటే ఏకాగ్రత పెడతారు మళ్ళీ భౌతిక ఆలోచనలు కలుగుతాయి వీళ్ళకి విద్యలో కూడా కొన్ని అడ్డంకులు కూడా ఎదురుపడే అవకాశాలు ఉంటాయి అంటే ఏకాగ్రత అన్ని మూడు రకాల లక్షణాలు జరుగుతుంటాయని అర్థం అలానే దీంతో పాటు పరస్పర ప్రేమ సామరస్యము భావన పెరిగే అవకాశం ఎక్కువగా ఉంటుంది అలానే ప్రేమ సంబంధాలలో కూడా వాళ్ళకు అనుకూలమైన ఫలితాలు రావడానికి ఎక్కువగా ఆస్కారం ఉంటుంది దానితో పాటు కుజుడు అలానే సూర్యుడు యొక్క దృష్టి ఉండటం గ్రహ ప్రభావం ఉండటం వల్ల కూడా తప్పకుండా వీళ్ళకి అనుకూలమైన ఫలితాలు పెరగటం కొంత ఖర్చులు పెరిగే అవకాశం అనేది ఒకటి ఉంటుంది అలానే ఆరోగ్యపరంగా కొంత మిశ్రమైన ఫలితాలు బాగా ఎక్కువగా ఉంటాయి అంటే ఆరోగ్యపరంగా మిశ్రమైన ఫలితాలు ఎక్కువగా ఉంటాయి కానీ పెద్దగా ఇబ్బందికరమైన వాతావరణం అనేది లేదు వీళ్ళకి ఇబ్బందికరమైన వాతావరణం లేదు అంటే వీళ్ళకి అనుకూలమైన ఫలితాలు ఎక్కువగా ఉంటాయి అయితే వీళ్ళకి ఏ విగ్రహాలు పరిపూర్ణంగా ఉంటాయి అంటే శుక్రుడు ఆరో స్థానంలో అలానే ఐదవ స్థానంలో ఉన్న ఆరో స్థానంలో కొంత మంచి ఫలితాలు జరగటం ఆరో స్థానం రవి యొక్క కలయిక వల్ల మంచి ఫలితాలు అదే సప్తమ స్థానం రావటం వల్ల కొంత తగ్గటం దానితో పాటు వీళ్ళకు వచ్చేటప్పటికల్లా ఎనిమిదవ స్థానం రాహు యొక్క సంచారం అని జరుగుతుంది అంటే పనులలో కొంత ఆలస్యం జరిగే అవకాశం ఎక్కువ ఉంటుంది నవమ స్థానంలో గురు యొక్క సంచారం వల్ల ఆర్థిక స్థితులు బాగా మెరుగుపడతాయి అంటే ఆర్థిక పరంగా పుంజుకుంటారు వాళ్ళు అంటే ఏ వృత్తి చేస్తున్నా వృత్తి ఉద్యోగ వ్యాపార రంగాల విశేషమైన కృషి చేయటం చిరు వ్యాపారులు ఉంటారు అంటే రోడ్ల మీద పూలు పండ్లు అమ్ముకునే వాళ్ళు అలాంటి వాళ్ళకు కూడా బాగా శక్తి వచ్చి అనుకూలమైన ఫలితాలు రాే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి కాబట్టి వీళ్ళకి అన్నీ కూడా మెరుగైన ఫలితాలు సాధించడానికి అవకాశం ఎక్కువగా ఉంటుంది కాబట్టి ఆలోచన చేయాల్సిన లేదు వీళ్ళకి అనుకూలమైన ఫలితాలు ఎక్కువగా ఉంటాయి వీళ్ళు కొన్ని పరిహారాలు చేసుకుని ముందుకెళ్ళాలి దాదాపు వీళ్ళకి సెవెంటీ ఫైవ్ టు ఎయిటీ పర్సెంట్ వరకు అంతా కూడా అనుకూలమైన ఫలితాలు ఫిబ్రవరి మాసంలో ఖచ్చితంగా ఉంటాయి కొన్ని పరిహారాలు చేసి ముందుకెళ్తే మంచి రిజల్ట్స్ వచ్చే అవకాశం గ్యారంటీగా ఉంటుంది ఓకే మరి గురువు గారు సింహరాశి వారు ఎలాంటి రెమెడీస్ చేయాలి వాళ్ళు తప్పకుండా కేతు యొక్క ఆరాధన చేయాలి కేతు అంటే పలాషపు సంకాసం తారకా గ్రహమస్తం రౌద్రం రుద్రాత్మం ఘోరం సంకేతం ప్రణమామ్యమని గణపతిని గరికతోటి ఆరాధన చేయటం వల్ల గకార అష్టోత్తరంతో చేయటం వల్ల వాళ్ళకి విఘ్నం అనేది తొలగిపోయే అవకాశం ఎక్కువ ఉంటుంది అలానే స్త్రీలకు వచ్చేటప్పటికల్లా ఇంటిని నడిపించాలి నేను ముందుకు తీసుకుని వెళ్ళాలి ఇంటిలో అంతా కూడా శక్తియుక్తులంతా కూడా పెట్టి నా కుటుంబాన్ని నేను బాగు చేసుకోవాలని ఒక ఆలోచన కలుగుతుంది అంటే ఒక ఆలోచన కలిగిందంటే పిల్లలు బాగుండాలి భర్త బాగుండాలి కుటుంబము బాగుండాలి ఆమె కూడా సంపాదించాలని ఒక ఆలోచన కలుగుతుంటుంది అంటే ఆలోచన కలిగింది అని అంటే అది ఆచరణంగా పెడతారని అర్థం అందువల్ల ఆచరణగా పెట్టే అవకాశాలు ఉంటాయి కేవలం ఆలోచనే కాకుండా ఆచరణ యోగ్యంగా ఉండే అవకాశాలు బాగా ఎక్కువ ఉంటాయి దానివల్ల మంచి సుఫలితాలు జరిగే అవకాశం ఉంటాయి కొన్ని ప్రత్యేకంగా పరిహారాలు చేసుకుంటే కూడా మంచి బాగుండే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి ధన్యవాదాలు నమస్కారం